పద్నాలుగో తేదీ తర్వాత కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? ప్రస్తుతం లాక్డౌన్ లో ఉంది, పద్నాలుగో తేదీ వరకు. పద్నాలుగో తేదీ తర్వాత లాక్డౌన్ కొనసాగిస్తారా, లేదంటే లాక్డౌన్ ఎత్తివేస్తారా? ఆంక్షలతో కూడిన లాక్డౌన్ కొనసాగుతుందా? ఇదే ఒక ప్రచారం. అయితే ఇక్కడ ప్రధానంగా సరిహద్దులు, అలాగే బస్సులు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, వారాంతపు సంతలు, ఇటువంటి వాటి మీద కొన్ని ప్రత్యేక ఆంక్షలు విధించే ఆలోచనలో కేంద్రం ఉంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే ప్రతి సరిహద్దు చాలా ఇంపార్టెంట్. అది గ్రామ సరిహద్దు కానివ్వండి, జిల్లా సరిహద్దు కానివ్వండి, మండల సరిహద్దు కానివ్వండి, లేదంటే నియోజకవర్గ సరిహద్దు కానివ్వండి, రాష్ట్ర సరిహద్దు కానివ్వండి, ఇంకా దేశ సరిహద్దు. ఓకే, దేశ సరిహద్దుల గురించి కేంద్ర ప్రభుత్వం విదేశాలు ఇవన్నీ తీసుకున్న నిర్ణయాలు బట్టి, అలాగే విమాన సర్వీసులు నిలిపివేయాలా కంటిన్యూ చేయాలా అనే దాన్ని బట్టి దేశ సర్వీసులు, దేశ సరిహద్దులు క్లోజ్ చేస్తారా లేదా అప్పుడు ఉంటుంది. అలాగే రాష్ట్ర సరిహద్దులు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వచ్చేవాళ్ళు, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చేవాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఎక్కువగా ఉంటారు కాబట్టి, రాష్ట్ర సరిహద్దుల్ని ఎప్పట్లో ఓపెన్ చేసే ఆలోచన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకి లేదు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఒకవేళ కొంతవరకు ఎగ్జెంప్షన్ ఇచ్చినా అది డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కి మాత్రమే ఉంటుంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే రైళ్లను ఇంకా కొనసాగిస్తారా లేదనేది క్లారిటీ లేదు. రైళ్లను కొనసాగిస్తే గనక ఇంకా రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్ళిపోయినట్టే. ఒకవేళ నిజంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరిగే అవకాశమే ఉంటుంది, కానీ తగ్గే అవకాశం ఉండదు అనేది. ఇక బస్సులు నిలిపివేస్తే గనక, ఒకవేళ బస్సులు కొనసాగించినా ఆ రాష్ట్రంలో మాత్రమే తిప్పితే, ఒకవేళ పక్క జిల్లాలకు వెళ్లాలన్నా పక్క ఊర్లకు వెళ్లాలన్నా బస్సులు కూడా కొన్ని ఆంక్షలతో ఎక్కించుకుంటే దాన్ని కంట్రోల్ చేసే ఇది ఉంటుంది, లేదు అంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కువ ఉంటుంది కాబట్టి. అలాగే ఇప్పటికే బోర్డర్స్ ని మొత్తం స్టేట్ బోర్డర్స్ అన్ని క్లోజ్ చేశారు. మొట్టమొదటిగా కేసీఆర్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం అదే, మహారాష్ట్ర సరిహద్దును క్లోజ్ చేయడం. ఎందుకంటే అక్కడ అప్పుడు పాజిటివ్ కేసులు ఎక్కువ ఉన్నాయి, ఇప్పటికీ అక్కడ ఎక్కువే ఉన్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ వాళ్ళు ఇక్కడికి రాకుండా, ఇక్కడ వాళ్ళు అక్కడికి రాకుండా, అలా బెంగళూరు కర్ణాటక సరిహద్దు ఇలాగే ఇవన్నీ కూడా. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సరిహద్దులు ఆల్రెడీ క్లోజ్ లో ఉన్నాయి, దాన్ని ఓపెన్ చేస్తారా లేదంటే క్లోజ్ చేసి ఉంచుతారా అనేది. ఒకవేళ లాక్డౌన్ ఎత్తివేసే ఉద్దేశం అయితే, ఇంకా ఇప్పుడు ఇమీడియట్ గా 14వ తేదీని ఎత్తివేసే ఉద్దేశం అయితే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రికి లేదు అనేది ఆయన నుంచే స్పష్టంగా వెలువడిన అభిప్రాయం. ఒక వారం కానీ రెండు వారాలు కానీ కొనసాగిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సో ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి మధ్య ఉన్న సరిహద్దును అయితే ఆయన ఓపెన్ చేయరు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలోకి పక్క రాష్ట్రంలో రావాలి అన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్లాలన్నా కూడా వీళ్ళు పంపించే ఏర్పాటు చేయాలి. ఒకవేళ పంపిస్తే కనుక మళ్ళీ అటు నుంచి రాలేరు, ఆ రాష్ట్రంలో వెళ్ళి ఇరుక్కుపోవాల్సి వస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్ర సరిహద్దులు క్లోజ్ అనేది కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా అనేది ఒక ప్రచారం. ఇదే టైంలో ఈ ఆంక్షల నేపథ్యంలో షాపింగ్ మాల్స్ ఎక్కువగా రద్దీ ఉంటాయి కాబట్టి, సినిమా హాల్స్ ఎక్కువ, జనసందోహం ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేసే ఆలోచన లేదు అనేది. అలాగే అవుట్ పేషెంట్ విభాగం ప్రధానంగా, అది కూడా కొన్ని సామాజిక దూరం, సోషల్ డిస్టెన్స్ ఉపయోగించి వాటిని కూడా కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనేది కొంతమంది ఆలోచన. చూద్దాం, చాలా రిస్ట్రిక్షన్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, చాలా ఆంక్షలతో కూడిన సడలింపులతో, చాలా నిబంధనలతో కూడిన లాక్డౌన్ కొనసాగే అవకాశం ఉంటుంది ఒకవేళ ఎత్తివేసే ఆలోచన ఉంటే గనక అనేది ఒక ప్రచారం. చూద్దాం మరి రాష్ట్ర ముఖ్యమంత్రులు దీని మీద సంయుక్తంగా ఒక ఉమ్మడి నిర్ణయం తీసుకోబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. దానికి సంబంధించి ఏం ఆలోచిస్తారు ఏంటి, ఆల్రెడీ కేసీఆర్ గారు తన నిర్ణయాన్ని ముక్కుసూటిగా చెప్పడం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం కూడా ప్రకటించిన తర్వాత తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.